హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఇల్లు. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని శారీలో 10 మినిట్స్లో ఈజీగా ఎలా అలంకరించుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం శారీని సగానికి మడుచుకొని ఇలా పరుచుకోవాలి. తర్వాత అటు కొద్దిగా ఇటు కొద్దిగా వదిలేసి ఇలా స్టెప్స్ అంతా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని మనం నీట్గా సెట్ చేసుకొని పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు అంచులు కూడా నీట్గా సెట్ చేసుకొని క్లిప్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పళ్ళు సైడ్ స్టెప్స్ పెట్టుకొని పిన్ చేసుకోవాలి. అలాగే శారీ స్టార్టింగ్లో కూడా స్టెప్స్ పెట్టుకొని పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు పై సైడ్ థ్రెడ్తో ముడి వేసుకోవాలి. సో ఇలా ముడి వేసుకొని క్లిప్ తీసేసుకొని నెక్స్ట్ శారీ ఎలా కట్టాలో చూద్దాం. ఇప్పుడు మనం శారీని ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇందాక 2 సైడ్స్ స్టెప్ పెట్టాం కదా, ఆ స్టెప్స్ని ఆపోజిట్ సైడ్లో పైకి ముందుకు వేసుకోవాలి. ఇలా 2 స్టెప్స్ని ముందుకు వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పిన్తో జాయిన్ చేసుకోవాలి. శారీ అంచుకి క్లిప్స్ తీసేసి వాటిని నీట్గా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక థ్రెడ్ తీసుకొని అంచులు కొద్దిగా వెనక్కి ముడివేసుకోవాలి. ఇలా స్టెప్స్ మొత్తాన్ని సరి చేసుకోవాలి. నెక్స్ట్ మనం జ్యువెలరీని అలంకరించాలి.
ఇప్పుడు మనం జడని అలంకరిద్దాం. నేను కొద్దిగా పైన వదిలేసి కింద అల్లాను. ఆ పై పార్ట్ని మొత్తం హెయిర్కి ఇలా కవర్ చేసుకుని రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిని నీట్గా పిన్స్తో సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనం జడబిళ్ళలు కానీ లేదా ఇయర్ రింగ్స్ కానీ పెట్టేసి కవర్ చేసుకొని అలంకరించుకోవచ్చు. సో 10 మినిట్స్లో ఈజీగా అమ్మవారిని ఇలా నీట్గా అలంకరించుకోవచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్ పీసెస్తో అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలనేది కూడా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. Thank you for watching. Please subscribe to my channel.